Chittoor Jilla Punganuru lo udrikthata nelakondi. Karyakartalu kidnap ayyarantu TDP Srenulu Andolana Chepattayi. YCP Nayakule kidnap chesi untarani aaropistunnaru. Rashtra Janapada Kala Academy Chairman Nagabhushanamnu kidnap chesarantu TDP Nayakulu Dharna Chepattaru. Nagabhushanam inti vaddaku cherukunnaru. Idi telusukunna YCP Nayakulu TDP Neta Hemadrini vadilinattlu cheptunnaru. Vishayam telusukunna Polisulu Nagabhushanam inti vaddaku cherukunnaru. పదకొండు గంటల తర్వాత నేను సంత గేట్లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని వైసీపీ నాయకులు స్టేట్ జానపద కార్పొరేషన్ చైర్మన్ ఇంటి గారైన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా మిస్బిహేవ్ చేసి దౌర్జన్యం చేసి బూతులు మాట్లాడి కొట్టడానికి ట్రై చేశారు. నా చేతిలో ఒక 2 ప్యాకెట్స్ పౌడర్ వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి పుంగనూరు గబ్బు పట్టించడానికి పుంగనూరు టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ ద్వారా సర్వనాశనం వాళ్ళ ఫ్యూచర్ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు. నా దగ్గర ఆ ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్ ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు. బట్ నేను కొద్దిగా చేతులు అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాను. రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సందగేటుకు వెళ్తే సందగేట్లో రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి బట్టలు చింపి గాయాలయ్యే విధంగా కొట్టి ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోట్తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేపించుకొని మా నాయకులు కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈరోజు పుంగనూరు పట్టణంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా నేను ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈరోజు పుంగనూరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈరోజు పుంగనూరు ప్రజల మీద వదిలి ఎవరిని పడితే వారిని ఎత్తుకెళ్ళిపోయి ఈరోజు పుంగనూరు పట్టణాన్ని పుంగనూరు నియోజకవర్గాన్ని వధ్వానం చేస్తా. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ ఓవర్టు. శ్రీ విద్య, పుంగనూరు ఏదైతే ఉందో పుంగనూరులో ఉద్రిక్తంగా మారింది. నామినేషన్ ప్రక్రియ కాకముందే ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో కూడా అక్కడ టీడీపీ శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే హేమాద్రి అనే వ్యక్తి టీడీపీకి సంబంధించి హేమాద్రి నాగరాజు అనే వ్యక్తులు అక్కడిని కిడ్నాప్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరకు హేమాద్రిని నాగభూషణం అనే వైసీపీ నాయకుడి ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ ఏదైతే 2 పొట్లాలు అంటే ఏదైతే సంబంధించిన 2 ప్యాకెట్లు పెట్టినట్టు కూడా వాళ్ళు ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో మాదక ద్రవ్యాలు పెట్టామంటూ కూడా ఫోటోలు తీసి దాన్ని వెంటనే కూడా పెట్టుకోవడం, ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో హేమాద్రి తప్పించుకు బయటకు రావడం జరిగింది. దీంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు, ఆ ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా దీన్ని గమనించినట్లయితే టీడీపీ శ్రేణులు ఎవరైతే టీడీపీకి పనిచేసే పుంగనూరు నియోజకవర్గంలో పనిచేసే నాయకులను గుర్తించి కార్యకర్తలను గుర్తించి వారందరినీ కూడా అదుపులో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ ఆరోపిస్తూ కూడా ధర్నా చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కేసులు పెడితే వాళ్ళు గ్రామాల్లో విడిచి వెళ్ళిపోతారనే ఉద్దేశంతో బూతుల దగ్గర తమకు అడ్డుగుండక తొలగించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి కేసులకు శ్రీకారం చుట్టారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆరోపించే పరిస్థితి. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి చల్లా బాబు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి
ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. మున్ముందు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగే ఆలోచనలో వైసీపీ నాయకులు, అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి కూడా చేసే పరిస్థితి కనిపిస్తుందని కూడా ఆయన ఆరోపించే పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ఆ పొంగనూరు ఏదైతే ఉందో ఆ పొంగనూరు నియోజకవర్గంలో కూడా రోజు రోజుకు కూడా పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. అంతేకాకుండా చల్లాబాబుకు ఎవరైతే ప్రచారం కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా ఒక్కొక్క కేసు పెట్టి ఇరికించాలని చూస్తున్నారంటూ కూడా చల్లాబాబు ఆరోపించారు. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులు కోసం కూడా ప్రయత్నించే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వదిలేదు లేదంటూ కూడా తమ అధికారులకు ఖచ్చితంగా వస్తామంటూ కూడా చల్లాబాబు హెచ్చరించే పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గ్రామాల్లో అయితేనేమి ఇటు పొంగనూరు పట్టణంలో కూడా వైసీపీ నాయకులు కొంతమందిని టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కేసులు ఏవైతే ఉన్నాయో, మాదక ద్రవ్య కేసులు అయితేనేమి, గంజాయి కేసులు అయితేనేమి, ఇలాంటి కేసులు పెట్టి టీడీపీని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ కూడా టీడీపీ కే శ్రేణులు పెద్ద ఎత్తున నాయకులు కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం. రైట్ ప్రకాష్.